నెల్లూరు జిల్లా వింజమూరు బాలురా ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని వింజమూరు జెడ్పీటీసీ సభ్యులు గణపం బాలకృష్ణారెడ్డి మండల ఉపాధ్యక్షులు ఆనంగ రమణయ్య పరిశీలించారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందుతుందా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని మధ్యాహ్న భోజన పథకంలో పౌష్టికాహారం ఉండే విధంగా మెనూ రూపొందించాలన్నారు. సార్ మామా బాలకృష్ణ మాట్లాడుతున్నాను. ఓకే ఈరోజు ఒక జెడ్పీసీ సభ్యుడిగా వింజమూరు బాలుర ఉన్నత పాఠశాలకు మధ్యాహ్న భోజన పథకం జగనన్న గోరుమ పథకము ఎలా నిర్వహిస్తున్నారో చూడడానికి వచ్చాను. నిర్వాహకులు కూడా బాగా చేస్తున్నారు. ముఖ్యంగా నేను విద్యార్థి విద్యార్థులు అడిగాను ఎలా ఉందమ్మని, మా రోజు బాగా పెడుతున్నా అన్నారు. అలాగే నిర్వాహకులు నేను ఇంకా బాగా ఉండాలని అని చెప్పాను. అదేవిధంగా ఈరోజు జిల్లాలోనే ఒక పెద్ద పాఠశాలగా మా పాఠశాల ఉంది. అందరూ మన ప్రధానమంత్రి కొత్తగా దిగ్గు ఉపాధ్యాయులు వచ్చాడు కావున ఈ పాఠశాలలో బాగా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. అలాగే పాఠశాల కోసం బిల్డింగ్లు కూడా నేను పిఓ గారిని అడిగాను, రాజీవ్ విద్యాపతి పిఓ గారిని. ఆయన కూడా ఖచ్చితంగా ఇస్తూ ఉంటున్నాడు. త్వరలోనే ఒక 4-5 బిల్డింగ్లు మనకు వస్తాయి. ఖచ్చితంగా మనకి భవనం వచ్చి కూడా కల్పిస్తారని కోరుకుంటున్నాను. అలాగే మన విజయమన్ అనేది పెద్ద ఊరు కాబట్టి ఇక్కడ పాఠశాలను బాగా నిర్వహిస్తారని ఈ అడ్మాస్టర్ కోరుకుంటూ ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అడ్మాస్టర్ గారికి అధ్యక్ష ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.